మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విద్యుత్ రంగాన్ని తీసుకుందాం విద్యుత్ రంగం మీద అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి అనేక ఊహాగానాలు సోషల్ మీడియాలో సెటైర్లు రకరకాలుగా నడుస్తున్నాయి సో దీనికి సంబంధించి ఏంటంటే ఇప్పటికే ఎనభై ఐదు వేల కోట్లు అప్పైందని చెప్పి కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఒక శ్వేతపత్రం లాంటిది రిలీజ్ చేసింది అసలు సహజంగా విద్యుత్ రంగానికి ఇంత పెద్ద మొత్తంలో అప్పులు అవ్వడానికి రీజన్ ఏంటి ఎందుకు అప్పులు అవుతాయి అసలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎనభై ఒక వేల కోట్ల జిల్లాలలో ఇరవై వేల ఇరవై రెండు వేల కోట్లు ఉమ్మడి రాష్ట్రం విభజన అయినప్పుడు తెలంగాణ వాటాగా ఇరవై రెండు వేల కోట్లు ఈ విద్యుత్ రంగంలో అప్పులు అనేటువంటివి వచ్చాయి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మరొక అరవై వేల కోట్లు అదనంగా తోడైనటువంటిది మనకి తెలుసు ఈ కాలంలోనే అరవై వేల కోట్లు అరవై వేల కోట్లు అదనంగా తోడయ్యాయి అంటే అవి తీర్చుకోకపోగా కొత్తగా చేశారు కొన్ని తీర్చినప్పటికీ కొత్త కొత్త అప్పులు అనేటువంటి మొత్తం స్టాండింగ్ ఎనభై ఒక వేల కోట్లనేది ఉంది ఈ ఎనభై ఒక్క వేల కోట్లలో ట్రాన్స్కో డిస్కామ్లు ఇట్లాంటివన్నీ కూడా వివిధ సంస్థలు ఉన్నాయి కనుక వాటన్నిటికి సంబంధించినటువంటి సంబంధించినటువంటివి ఉన్నాయి ఇవి ఎందుకు ఉన్నాయి అనేటువంటిది ఒక ప్రశ్న ఎందుకు అంటే ప్రధానమైనటువంటి కారణం విద్యుత్ ఉత్పత్తి ఖర్చు అనేటువంటిది ఒకటి ఆ విద్యుత్ ఉత్పత్తి ఖర్చు పెరుగుదలకు అనుగుణంగా వినియోగదారుల నుంచి వసూలు చేయాలి మామూలు బిజినెస్ సూత్రం అదే కదా బిజినెస్ సూత్రం అదే కదా అదేవిధంగా అవి కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వ సంస్థలు అంటే ఆఫీసులు కానీ లేకపోతే జిహెచ్ఎంసీ కానీ ఇటువంటివన్నీ కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు పడి ఉన్నాయి ఆయా శాఖలు చెల్లించాల్సినటువంటి అమౌంట్ వాటిని చెల్లించలేదు వాటిని గట్టిగా డిమాండ్ చేస్తే అది మళ్ళీ ప్రభుత్వమే చెల్లించాల్సి వస్తుంది కనుక దాన్ని అలా కొనసాగిస్తున్నారు అవి కాకుండా వ్యవసాయానికి ఇచ్చేటువంటి విద్యుత్తు ఉచితం కాబట్టి ఉచితం కాబట్టి ఆ అమౌంట్ని కూడా సకాలంలో రీఎంబర్స్ చేయకపోయినందువల్ల మరి ట్రాన్స్కోకి జంకోకి అప్పులు అనేటువంటివి సహజంగానే పెరుగుతాయి ఇవి కాకుండా అంటే జనానికి తెలియనటువంటివి పీక్ సీజన్లో అవసరమైనటువంటి విద్యుత్తు కానీ లేదా అవసరాలకు సరిపడా మన రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి లేకపోయేట్లయితే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర సంస్థల నుంచి కొనుగోలు చేయడం అనేటువంటిది మనకు తెలిసిందే ఆ కొనుగోలు చేసినటువంటిది అధిక ధరలకి మామూలుగా ఒక జన్కో కానీ లేదా ఇతర ప్రైవేటు విద్యుత్తు సంస్థలతో కానీ దీర్ఘకాలికమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటాయి పదేళ్ల పాటు ఏళ్ల పాటు యూనిట్కి రెండు రూపాయలను మూడు రూపాయలను ఒక స్థిరమైనటువంటి ఒప్పందం ఉంటుంది అట్లా చేసుకునేటువంటి ఒప్పందాలకి కాకుండా ఎప్పటికప్పుడు మార్కెట్లో డిమాండ్ను బట్టి మనం వెళ్ళి తెచ్చుకునేట్లయితే అది ఐదు రూపాయలు కావచ్చు పది రూపాయలు కావచ్చు ఇరవై రూపాయలు కూడా కొన్ని సందర్భాల్లో పెంచినటువంటివి కూడా ఉన్నాయి ఆ విధంగా తెచ్చినటువంటి విద్యుత్కి అదనపు ఖర్చు అవుతుంది ఆ అదనపు ఖర్చుని రాష్ట్ర ప్రభుత్వం అన్న చెల్లించాలి లేకపోయేట్లయితే వినియోగదారుల నుంచి అన్నా వసూలు చేయాలి వినియోగదారుల నుంచి వసూలు చేస్తే ఎన్నికల్లో లేదా ఇతరత్ర సందర్భాల్లో ప్రతికూలత వస్తుంది కనుక ప్రభుత్వాలు వాటిని వాయిదా వేసి అట్లాగే అట్టిపెట్టాయి పెట్టాయి అందుకని అవి కూడా కొండల్లాగా పెరిగిపోతున్నాయి వడ్డీలతో సహా వీటిని ట్రూ అప్ ఛార్జెస్ అంటారు ఈ ట్రూ అప్ ఛార్జెస్ గురించి కూడా రెగ్యులేటరీ కమిషన్స్ ఒక స్పష్టమైనటువంటి ఇచ్చాయి గవర్నమెంట్ అన్న పే చేయాలి లేదా వినియోగదారుల నుంచి అన్నా వసూలు చేయాలి అందుకని గవర్నమెంట్ పే చేయలేదు వినియోగదారుల నుంచి వసూలు చేయలేదు కనుక ఇట్లా రకరకాల కారణాలతోటి ఇవన్నీ కూడా పెరిగినాయి ఒకటి రెండోది కొత్త విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైనటువంటి లోన్స్ కూడా కొన్ని తీసుకున్నారు అవి కూడా దీనికి తోడయ్యాయి మరి దీన్ని ఎట్లా పరిష్కరించాలి అన్నప్పుడు ప్రభుత్వం ముందు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ముందు ఉన్నటువంటి సమస్య ఏంటంటే ముందు ప్రభుత్వ రంగం అంటే ప్రభుత్వ కార్యాలయాలు కానీ లేదా మన వ్యవసాయ విద్యుత్తుకు కానీ ఇటువంటివన్నీ కూడా ఇచ్చినటువంటి విద్యుత్కి ముందు ప్రభుత్వం పే చేయాలి పే చేస్తే ఆ సంస్థల రుణాలు తగ్గుతాయి వాటికి చెల్లించేటువంటి వడ్డీలు కూడా తగ్గుతాయి మిగిలినటువంటి వాటిని ఎట్లా చేయాలి దశల దశలవారీగా ప్రతి సంవత్సరం ఎంతని చెల్లిస్తూ పోవడం తప్ప దానికి దగ్గర దారి లేదు ఎందుకంటే ఎనభై వేల కోట్లలో చెల్లించేటువంటి స్థితి ఒకసారిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు ఏ ప్రభుత్వానికి కూడా ఉండదు అందుకని ఈ విద్యుత్ కొనుగోళ్లు అవసరమైన సమయాల్లో విద్యుత్ కొనుగోళ్ళు అనేటువంటి దాన్ని జనానికి చెప్పలేదు మన దగ్గర ఇంత విద్యుత్తు ఉంది ఇంత విద్యుత్ డిమాండ్ ఉంది ఇంత తక్కువగా ఉంది కొనుగోలు చేయాలంటే మరి వినియోగదారులు భరించాలనేటువంటి ఒక పారదర్శకత అనేటువంటిది ఉంటే జనం కూడా మీరు మీరు చెప్తుంది బిజినెస్ అంటే ప్రొడక్షన్ సెల్లింగ్ ఈ ఈ థియరీ చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చినట్టుగా ఆర్ గ్యారెంటీలు అంటే మేజర్గా ఏదైతే ప్రచారం చేశారో దాంట్లోనే రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటుతో పాటు కొనసాగింపుగా రెండు వందల యూనిట్ల వరకు ప్రతి గృహానికి ఉచితంగా విద్యుత్ అని చెప్పి ప్రకటించారు అది అదనపు భారం ఉండబోతుందా కొత్త సర్కార్కి అదే ఇప్పుడు అంటే ఆల్రెడీ విద్యుత్ వ్యవసాయానికి గరిష్టంగా ఇస్తున్నారు ఇంతకు మించి వ్యవసాయానికి అదనంగా గరిష్టంగా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు సరిపోద్ది గతంలో ఏదైతే ఇచ్చారో ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేస్తే సరిపోద్ది ఇక మీరు అన్నట్టుగా వాళ్ళు చెప్పినట్టుగా రెండు వందల యూనిట్లు అనేటువంటిది అది మళ్ళీ సహజంగానే ఆ మేరకు భారం అనేటువంటిది పడుతుంది ఎందుకంటే రెండు వందల యూనిట్లు ఉచితం అని చెప్పిన తర్వాత కన్జంప్షన్ కూడా పెరుగుతుంది ఎందుకంటే మ మనం ఎట్లాగూ కొంత కట్టుకుంటున్నాం రెండు యూనిట్లు ఫ్రీయే కదా అందుకని కొన్ని ఇంకొక గృహోపకరణాలు కానీ ఫ్యాన్లు కానీ ఏసీలు కానీ ఇటువంటివన్నీ కూడా సహజంగానే పెరుగుతుంది అందుకని ప్రభుత్వం మీద ఒక రెండు వందల యూనిట్లకి చెల్లించాల్సినటువంటి భారంతో పాటు అదనపు ఉత్పత్తి చేయాల్సినటువంటి భారం కూడా పడుతుంది ఎందుకంటే డిమాండ్కి తగినట్టుగా ఉత్పత్తి లేకపోతే మళ్ళీ కోతలు ఇవన్నీ వస్తాయి కదా అందుకని ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ఏ మేరకు కసరత్తు చేసింది ఒకవేళ అటువంటిది ఇస్తే అందరికీ యూనివర్సల్గా అందరికీ ఇస్తారా లేకపోతే సెలెక్టివ్గా కొన్ని బలహీన వర్గాలకు సంబంధించి మాత్రమే ఇస్తారా అనేటువంటిది స్పష్టత రాకుండా ఇంత భారం పడుతుందని మనం చెప్పలేము ఏమైనా అన్నిటి మీద శ్వేతపత్రాలు ప్రకటిస్తూ ఉంటున్నారు కనుక ఆ శ్వేతపత్రాల్లో ఇటువంటి వాటికి స్వస్తి పలుకుతుంది ఒక స్పష్టత వస్తుందని కూడా మనం శ్వేతపత్రాల్లో క్లారిటీ వస్తుంది దాని నుంచి వీలు ఏం చేయబోతున్నారు అనేది క్లారిటీ వస్తుంది క్లారిటీ వస్తుంది ఓకే సార్ ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఎంత ఉత్పత్తి అవుతుంది కరెంట్ అనేది బయట నుంచి ఎంత తెస్తున్నారు అది బయట నుంచి ఎంత తెచ్చేది అనేటువంటిది దానికి ఒక స్థిరమైనటువంటిది ఏమీ లేదు వేసవిలో ఎక్కువ అవసరం పడితే కనుక ఎక్కువ తీసుకొస్తారు ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు బాగా పడ్డాయి అనుకోండి గత వాస్తవానికి గత ఏడెనిమిది సంవత్సరాలుగా తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ వర్షాలు పుష్కలంగా పడ్డాయి అందుకని వర్ష వర్షాలు పుష్కలంగా పడిన కారణంగా ఇన్ని పంప్ ఉన్నా కానీ విద్యుత్ అనేటువంటిది పెద్దగా పెరగలేదు అంతకుముందు ఎంతైతే ఉందో అంతే ఉన్నది కానీ వర్షాలు లేనప్పుడు ఎంత పీక్ అవుతుంది అనేటువంటిది దాన్ని మనం చూడాల్సి ఉంది ఈ సంవత్సరం స్టార్ట్ అయినాయి లేకపోవడం అనేది ఈ సంవత్సరమే స్టార్ట్ అయింది అందుకని ఇప్పుడు ఉన్నటువంటి డిమాండ్ దేనికి అంత ఇస్తున్నారు లేదా ఇప్పుడు ఉన్నటువంటి ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి విద్యుత్ జన్కోవి ఇవి ఎప్పటికొస్తాయి అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఒక విధంగా చెప్పాలంటే కొన్ని భ్రమల్ని చూపించారు భ్రమల్ని కల్పించారు అందుకని వాస్తవాలు అనేటువంటిది వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి అసెస్మెంట్ సరిగ్గా ఉంటుంది అనేది నేను